బడ్జెట్ అనేది ఈరోజు అంకెల రూపంలో కాదు సార్ అదొక మరి న్యూస్ ఈవెంట్గా ప్రెస్ ఈవెంట్స్గా మార్చి అంకెలను చూపించేటువంటి ఒక ధోరణి కనబడతా ఉంది కానీ వాస్తవ రాబడి వాస్తవంగా ఉన్నటువంటి వనరులు వచ్చేటువంటి ఆదాయము మరి దాని ఖర్చులు ఇవన్నీ చూసుకోకుండా ఆ ప్రకటన రాగానే ప్రజలలో చాలా బాగుంది లేదా కేటాయింపులు బాగా ఘనంగా జరిగినాయి అనేటువంటి ఒక ఉత్సాహాన్ని తాత్కాలికంగా ఇచ్చినప్పటికీ ఆచరణలో చూస్తే కేటాయింపులు ఘనంగా ఉంటున్నాయి కానీ ఖర్చులు చాలా తక్కువగా ఉంటున్నాయి సార్ కాబట్టి న్యూస్ ఈవెంట్ ఎక్సర్సైజ్గా కాకుండా వాస్తవంగా ప్రజల యొక్క జీవన ప్రమాణాలను మార్చే విధంగా ఈ ఏడాది బడ్జెట్ను ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ కూడా రూపొందించుకుంటే అది బాగుంటుందని నేను భావిస్తూ ఉన్నాను సార్ అదేవిధంగా ఈరోజు సంక్షేమ పథకాలు అందించాలంటే ఖచ్చితంగా సంక్షేమం అనేది అది కాన్స్టిట్యూషనల్ రైట్ సార్ రా రాజ్యాంగం మనకిచ్చినటువంటి హక్కు ఏదైతే సామాజికంగా ఆర్థికంగా మరి వెనుకబడినటువంటి కులాలు తెగలు వర్గాల ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సమాజంలో అంతరాలు లేకుండా అభివృద్ధి పదంలో తీసుకురావాలంటే ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అనేది అవసరం కానీ అది ఎవరు ఇచ్చేటువంటి దయ కాదు లేకుంటే దానం కాదు ఖచ్చితంగా అది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఆ రాజ్యాంగ హక్కును ప్రతి ప్రభుత్వాలు అమలు చేయాలి ప్రతి చివరి గుడిసె వరకు ప్రతి చివరి ఇంటి వరకు ఎవరైతే పేదరికంలో ఉన్నారో అసమానతలతో అభివృద్ధికి దూరంగా జీవిస్తున్నారో వాళ్ళందరికీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ఉందని తెలియజేస్తా ఉన్నాను సార్ ఈరోజు ఈ సంక్షేమ పథకాలను కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లడానికి కానీ కేవలం అప్పులు ఆస్తులు అమ్ముకోవడమే కాకుండా వాటి మీద ఎక్కువ రోజులు డిపెండ్ అయ్యి మరి సంక్షేమ పథకాలు కొనసాగించలేము రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లలేము కాబట్టి ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వము మానవ వనరుల యొక్క అభివృద్ధి జరగాలి వనరులను సృష్టించుకోవాలి సంపదను పెంచుకోవాలి మరి ప్రజానికాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకురావడానికి ఆ సంక్షేమ పథకాలు ఫలాలు ఉపయోగపడాలని ఈ సందర్భంగా మరి కోరుతూ ఉన్నాను సార్ అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు ఈ దేశంలో వ్యవసాయంపై ఆధారపడి భూములను నమ్ముకుని జీవిస్తున్నటువంటి ప్రజలు డెబ్బై శాతానికి పైగా ఉన్నారు సార్ భూమి అనేది ఆత్మగౌరవానికి మరి ఆ ప్రతీక సార్ ఆత్మగౌరవాన్ని ఇస్తుంది ఆత్మగౌరవం అనేది విద్యను అందిస్తే సార్ విద్య విజ్ఞానాన్ని ఇస్తుంది విజ్ఞానం మరి విజ్ఞానవంతమైనటువంటి సమాజం ఉంటే చైతన్యవంతంగా సమాజం ఉంటుంది సార్ చైతన్యవంతమైనటువంటి జనాలు ప్రజలు సమాజంలో ఉంటే అంతరాలు ఉండవు ఈ అనాగరికమైనటువంటి చర్యలు కూడా ఉండవు మరి సమాజం కూడా సుఖశాంతులతోటి విరాజిల్లుతుంది కాబట్టి అంతరాలు తొలగిపోవడం కోసం సంక్షేమ పథకాలు విరాజిల్లాలని కూడా మేము ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం సార్ ముఖ్యంగా ఈ డిమాండ్స్లో చూస్తే రాష్ట్రంలో ఫిఫ్టీ పర్సెంట్ పైగా ఉన్నటువంటి బీసీ జనాభాకు మరి ఐదు వేల ఐదు వందల ఇరవై రెండు కోట్లు అంటే ఈ బడ్జెట్లో రెండు పాయింట్ ముప్పై తొమ్మిది శాతం మాత్రమే కేటాయించడం జరిగింది సార్ వాళ్ళ జనాభా యాభై శాతానికి పైగా ఉన్నారు కాబట్టి ఇలాంటి కేటాయింపులు మరి ఆ వర్గాల మీద నిర్లక్ష్యాన్ని చూపుతూ ఉంది ఖచ్చితంగా బడ్జెట్ పెంపకంలో ఈ బీసీ వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది సార్ ముఖ్యంగా ఫీజ్ రియంబర్స్మెంట్ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బిల్స్ కూడా రాక చాలా కాలేజెస్లలో సర్టిఫికెట్లు కూడా చదువుకున్నటువంటి యువకులు పొందలేకపోతున్నారు తీసుకొచ్చుకోలేకపోతున్నారు దాదాపు టూ ఇయర్స్ నుంచి కూడా ఫీజు రియంబర్స్మెంట్ మరి డ్యూగా ఉంది సార్ అదేవిధంగా ఉన్నతమైనటువంటి చదువులకు రావాలంటే కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉంది కాబట్టి మరి బడ్జెట్ కేటాయిపుల్లో బీసీ వర్గాలకు కూడా అత్యధికంగా కేటాయించాలని బీసీ హాస్టల్స్ను కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు గురుకులాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం సార్ కానీ ఇప్పటికీ కూడా ఇంకా అద్దె భవనాలలో ఇరుకు గదులలో ఉన్నాయి కాబట్టి వాటి మీద ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి మరి సొంత భవనాలు నిర్మించి ఇవ్వాలని కూడా కోరుతూ ఉన్నాం సార్ అదేవిధంగా బీసీ ఎడ్యుకేషన్ స్టడీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో స్టడీ సెంటర్స్ని కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది కార్పొరేషన్ లోన్స్ కూడా అందుబాటులోకి రాలేదు లక్షల దరఖాస్తులు పెండింగ్లలో ఉన్నాయి అదేవిధంగా నిరుద్యోగ యువతకు సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో నిరుద్యోగ భృతికి సంబంధించినటువంటి మరి బడ్జెట్ కూడా ఈ కేటాయింపులలో లేకపోవడం అంటే బడ్జెట్లో లేకపోవడం బాధాకరం ఈరోజు కరోనా వచ్చిన తర్వాత అనేక మంది ప్రైవేటు సెక్టార్లలో చిరు వ్యాపారులు కానీ చిరు వ్యాపారుల దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు కానీ ప్రైవేట్ టీచర్స్ కానీ ప్రైవేటు లెక్చరర్స్ కానీ ఆటో డ్రైవర్లు కానీ ఇతరత్ర ఉద్యోగాలు ఉపాధి కోల్పోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఆదుకోవడం కోసం నిజంగా ఎందుకంటే ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్నాము మరి ఆదాయం బాగా వస్తుందని చెప్పుకుంటున్నాము గత బడ్జెట్ కంటే ఈసారి బడ్జెట్లలో అంకెలు పెంచుకొని చూపించినాము ఆచరణలో సాధ్యమవుతుందా సాధ్యమవుతుందని మీరు భావించారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం నిరుద్యోగ యువతకు ఉపా జీవన వృత్తిని కూడా అందించేందుకు బడ్జెట్లో పెట్టుంటే బాగుండేదని కూడా నేను ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను సార్ అదేవిధంగా పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత మరి ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్నారు కనీసం వాళ్లకు స్వయం ఉపాధి పథకాల కోసం ఎక్కడికక్కడ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం ఆ బ్యాంకుల కాడికి వెళ్తే రుణాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు నమ్మే పరిస్థితి లేదు కింది వర్గాలను కాబట్టి ఎలాంటి ష్యూరిటీ లేకుండా ఈ బ్యాంకుల ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం కోసం బ్యాంకు రుణాలు కూడా ఇప్పించి వాళ్ళను నిలబెట్టాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను సార్ ఈరోజు దళితులకు సంబంధించి చూస్తే సార్ మరి గత బడ్జెట్లో కేటాయించినా కూడా పూర్తిగా ఖర్చు పెట్టలేకపోయింది ఈరోజు ఏదైతే మీరు ఇచ్చినటువంటి భూమి ఆత్మగౌరవానికి ప్రతీక కాబట్టి ప్రతి దళితునికి మూడెకరాల భూమి ఇస్తామని వాగ్దానం చేసి ఉన్నారో అది కలగానే మిగిలిపోయింది ఇవ్వలేకపోయిన గత బడ్జెట్ పరిస్థితి అట్లే ఉంది ఈసారి అయితే దాన్ని లేదు ఈరోజు మరి వాళ్ళ యొక్క ఉన్నటువంటి ఎకరం ఎకరం భూములు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు అందరు తెలుసు మనం ఏదైతే మరి రైతు భవనాలు కానీ అవి వద్దని మేము అనట్లేదు ప్రకృతి వనాలు కానీ శ్మశాన వాటికలకు కానీ ఇది గవర్నమెంట్ భూమి అని చెప్పి ఆ భూములని మనం తీసేసుకుంటున్నాం తీసుకున్నప్పుడు కనీసం వాళ్ళకి ఎంతో కొంత ఖరీదైన కట్టించిస్తే వాళ్ళ యొక్క జీవనాధారాన్ని మనం విధ్వంసం చేసిన వాళ్ళం కాకుంటుంటాం వాళ్ళ ఇస్తే కనీసం వాళ్ళు ఆ వాటితోటి వేరే వృత్తైన లేదా వేరే ఉపాధి వెతుక్కుంటారు కాబట్టి మరి ఈ మూడెకరాల భూమికి బదులు కనీసం లక్షకు ఎకరానికి ఐదు లక్షల రూపాయలు మేము ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు అందరం కూడా కూర్చొని మాకు ఒక అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రి గారు మీరు కూర్చొని మీకు ఏం కావాలో డిసైడ్ చేసుకోండి అని ఆ రోజు మేము అందరం కూడా ప్రతిపాదించినాం భూమి ఇవ్వలేని పరిస్థితులలో భూమి కొనుగోలు చేయలేని పరిస్థితులలో కనీసం ఎకరానికి ఐదు లక్షలు చొప్పున చొప్పున ప్రతి గిరిజన ప్రతి దళిత కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలైనా వారి అకౌంట్లలో వేయండి అని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నా సార్ అదేవిధంగా సార్ ఈరోజు మరి ఎస్సీ గురుకులాలకు సంబంధించి కూడా సొంత భవనాలు లేనటువంటి పరిస్థితి సార్ అదేవిధంగా నిత్యావసర వస్తువులు కానీ కాస్మెటిక్ ఛార్జెస్ కానీ ఇవన్నీ పెరిగిన దృష్ట్యా పిల్లలకి ఇచ్చేటువంటి కాస్మెటిక్ ఛార్జెస్ కానీ ఇతర మెడ్ ఛార్జెస్లు కానీ సరిపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరి వాటిని కూడా పెంచాలని కోరుతూ దళిత గిరిజనులకు ఇచ్చినటువంటి సబ్సిడీ వెహికల్స్ కానీ సబ్సిడీ కానీ అవి సకాలంలో అందక ఇబ్బంది పడుతూ ఉన్నారు వెంటనే ఆ సబ్సిడీ కూడా అందించి మరి వాళ్ళని ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పాటుకు కల్పించాలని కోరుతూ ఉన్నాం సార్ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు అయితే బ్యాంకులు కాడిపోతే బ్యాంకర్స్ ఆ బ్యాంకు మెట్లు కూడా ఇప్పటి వరకు ఎక్కనివ్వట్లేదు ఆ కార్పొరేషన్ లోన్స్ కూడా రావడం లేదు ఇవాళ మా ములుగు చూస్తే రెండు వేల మంది అప్లై చేస్తే మనం ఇచ్చింది నూట నలభై మందికి శాంక్షన్ ఇచ్చినాం సార్ అంటే కనీసం ములుగు చిన్న జిల్లా ఇట్లాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఉపాధి అవకాశాలు ఎట్లా ఉద్యోగాలు వస్తలేవు కనీసం స్వయం ఉపాధి అవకాశాలను పెంచే విధంగా ప్రభుత్వము వారికి బ్యాంకుల ద్వారా లేదా సబ్సిడీ ద్వారా రుణాలు మంజూరు చేసి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడే విధంగా మరి కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం సార్ తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పాటైనటువంటి ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా ఏర్పాటైనప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు తొలి శాసనసభ సమావేశాల్లో చెప్పినటువంటి మాట అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక పరిస్థితులలో ఏర్పడింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా కాన్ఫిగరేషన్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది నూటికి ఎనభై ఐదు శాతం మంది బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో బడ్జెట్ కేటాయింపులు కూడా అదే రీతిలో ఉంటే బాగుండేది అనేది నేను తమరు ద్వారా సంబంధిత శాఖల మంత్రులకు విజ్ఞప్తి చేయదలుచుకున్నాను అధ్యక్ష ముందుగా పెద్దలు నాకంటే ముందు మాట్లాడినటువంటి అనేక మంది గౌరవ శాసనసభ్యులు చేసినటువంటి సూచనలకి ఒకటి రెండు సూచనలు యాడ్ చేస్తూ సమాజంలో బాగా పేదరికం అనుభవిస్తున్నటువంటి షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి జనాభాకు సంబంధించి పంతొమ్మిది వేల మూడు వందల పదమూడు కోట్ల పదకొండు లక్షల పదివేల రూపాయల బడ్జెట్ని ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష షెడ్యూల్ కులాల జనాభా తెలంగాణ రాష్ట్ర అధికారిక గణాంకాల ప్రకారం పదహారు నుంచి పద్దెనిమిది శాతం ఉన్నట్టు గణాంకాలు సూచిస్తూ ఉన్నాయి అధ్యక్ష కేటాయించినటువంటి బడ్జెట్ వచ్చినప్పుడు పంతొమ్మిది వేల మూడు వందల పదమూడు వేల కోట్లు మాత్రమే కనబడతా ఉంది అధ్యక్ష ఇది పదహారు శాతం జనాభాకి క్యాలిక్యులేట్ చేసినట్లయితే సుమారు ముప్పై ఏడు వేల కోట్ల పైచీలు వచ్చుంటే ఆయా సామాజిక వర్గాలకి ఇంకొంచెం మెరుగ్గా ఉపయోగపడేది అనేది నేను మీ ద్వారా సంబంధిత మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష అదే రకంగా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక మంచి మాట చెప్పినారు అధ్యక్ష దాదాపు పన్నెండు శాతం ఉన్నటువంటి గిరిజనులకి పన్నెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చి వారిని సమాజంలో ఉన్నతులుగా మార్చేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పినారు అధ్యక్ష కానీ గిరిజన సంక్షేమ శాఖకు పెట్టినటువంటి పద్ధుల్ని చూసినట్టయితే అధ్యక్ష పదకొండు వేల ఐదు వందల పదహారు కోట్ల ఇరవై ఒక్క లక్షల నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల్ని మాత్రమే కేటాయించినట్టు చెప్పినారు అధ్యక్ష ఇది గిరిజన జనాభా జనాభాతో పోల్చి చూసినప్పుడు అధ్యక్ష నాట్ ఈవెన్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అధ్యక్ష వారి జనాభా ఎంతుందో పెరిగినటువంటి జనాభా ఎంత పెరిగిందో ఆ రేషియోకు అనుగుణంగా వారికి బడ్జెట్ లోపల ప్రతిపాదనలు వస్తే మరింత మెరుగ్గా ఆయా సామాజిక వర్గాల్ని అభివృద్ధి చేయడానికి అవకాశం వచ్చేది అధ్యక్ష చివరిగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఒక కొత్త కార్పొరేషన్ని ఎంబీసీ కార్పొరేషన్ని గత గత ప్రభుత్వ ఆయనలోనే ఏర్పాటు చేసినారు అధ్యక్ష కేవలం వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చినారు కానీ నాకున్న సమాచారం మేరకు నాకున్న అవగాహన మేరకు అధ్యక్ష ఇప్పటివరకు ఇంకా పూర్తి స్థాయిలో ఎంబీసీ కులాల ఐడెంటిఫికేషన్ జరిగినట్టు కనబడట్లేదు అధ్యక్ష నూటికి యాభై ఐదు శాతం ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి వారికి జనాభా ప్రాతిపదికన కేటాయింపులు జరిపితే దాదాపు మన బడ్జెట్ లోపల రెండు కోట్ల ముప్పై లక్షల బడ్జెట్ లోపల రెండు లక్షల ముప్పై వేల కోట్ల బడ్జెట్ లోపల దాదాపు లక్ష కోట్లు కేటాయించాల్సినటువంటి బడుగు బలహీన వర్గాలకి ఈ ప్రతిపాదన లోపల కేవలం ఐదు వేల ఐదు వందల ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల పది లక్షల ఏడు వేల కోట్లు మాత్రమే కేటాయించినట్టు కనబడుతుంది అధ్యక్ష కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు తొలి తెలంగాణ శాసనసభ సమావేశం తొలి సమావేశంలో చెప్పినట్టు ఈ జ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా కాన్ఫిడరేషన్కి అనుకూలంగా సంబంధిత శాఖలు ఆయా బడ్జెట్లను ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి ఆయా కులాల అభ్యున్నతికి సంక్షేమానికి పాటుపడి ఉంటే మరింత మెరుగ్గా ఉండేదని నేను సూచిస్తూ అధ్యక్ష మొదట ప్రతిపాదించినటువంటి అభ్యర్థన నెంబర్ ఐదుకు వచ్చినప్పుడు రెవెన్యూ రిజిస్ట్రేషన్ విషయంలో అధ్యక్ష మార్కెట్ లోపల ఉన్నటువంటి కార్డు వాల్యూకి ప్రస్తుతం రిజిస్ట్రేషన్ శాఖ నిర్వహిస్తున్నటువంటి కార్డు వ్యాల్యూకి మార్కెట్ వాల్యూకి మధ్యన చాలా అంతరం ఉంది అధ్యక్ష ప్రభుత్వం ఆదాయం పెంచుకోవాలని అనుకున్నప్పుడు ఎప్పుడో ఐదు సంవత్సరాలకి పది సంవత్సరాలకు ఒకసారి ఎలాంటి శాస్త్రీయ విధానం లేకుండా కార్డ్ వాల్యూకి మార్కెట్ వాల్యూకి మధ్యన డిఫరెన్స్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష దీనివల్ల ఈ రాష్ట్రంలో భూసేకరణ జరుగుతున్నటువంటి పలు ప్రాంతాల లోపల కూడా అధ్యక్ష గత పది ఇరవై సంవత్సరాలుగా ఈ కార్డ్ వాల్యూ ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ కార్డ్ వాల్యూ ఏదైతే ఉందో అధ్యక్ష అది పెరిగినటువంటి మార్కెట్ వాల్యూకి అనుకూలంగా మార్చకపోవడం వల్ల అధ్యక్ష అనేక మంది పేద రైతులకి ఈ ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతున్నటువంటి సందర్భంగా అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి అధ్యక్ష తమరి ద్వారా నేను రెవెన్యూ మంత్రి గారికి చేసేటువంటి సవినయమైనటువంటి విజ్ఞప్తి అధ్యక్ష కార్డ్ వ్యాల్యూకు మార్కెట్ వాల్యూకు మధ్యలో ఉన్నటువంటి అంతరానికి ఒక కమిటీ వేసి శాస్త్రీయ పద్ధతి లోపల ఉదాహరణకి ఇప్పుడు హైదరాబాద్ లోపల చాలా చోట్ల లక్ష రూపాయల పైచీలకు ఉంటుంది అధ్యక్ష గజానికి కానీ మనం కార్డు వాల్యూ తీసుకొని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే అది పదివేల నుంచి పదిహేను వేలే ఉంటుంది అధ్యక్ష దీనివల్ల ఒక రకంగా మార్కెట్లో బ్లాక్ మనీని పెంపొందించిన వాళ్ళం అవుతా ఉన్నాం కాబట్టి అధ్యక్ష తమరి ద్వారా రెవెన్యూ అధిక రెవెన్యూ మంత్రి గారికి నేను చేసేటువంటి విజ్ఞప్తి ఒక శాస్త్రీయ పద్ధతిలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈ కార్డు వాల్యూకి రిజిస్ట్రేషన్ వాల్యూకి మధ్యన ఉన్నటువంటి మార్కెట్ వాల్యూకి మధ్యన ఉన్నటువంటి అంతరాన్ని తగ్గించే రీతి లోపల చేసినట్లయితే ఇది కొంత రాష్ట్రానికి రెవెన్యూని పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది అనేది నేను తమరు ద్వారా రెవెన్యూ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష ఇదే శాఖకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇటీవల కొత్తగా తెచ్చినటువంటి ఒక చట్టం ధరణి చట్టం అధ్యక్ష చాలామంది గౌరవ శాసనసభ్యులతో మొదలుకొంటే అనేక మంది ప్రజాప్రతినిధులు ఇప్పటికీ ఈ ధరణి చట్టం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అధ్యక్ష అనేక రెక్టిఫికేషన్స్ని గౌరవ ప్రభుత్వం ద్వారా రెవెన్యూ మంత్రి గారు సూచిస్తూ వస్తున్నప్పటికీ కూడా ఇంకా మీరు ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కార్యాలయాన్ని లేదా జిల్లా రిజిస్ట్రీ సంబంధించిన ఇంకా ధరణిలో వారు సూచిస్తున్నటువంటి అనేక మార్పులకి ఆ కంప్యూటర్ యాక్సెస్ ఇవ్వట్లేదు కాబట్టి అధ్యక్ష ధరణి వల్ల గత నాలుగు నెలలుగా ధరణి కంటే ముందు నాలుగు నెలలు రిజిస్ట్రేషన్ లాపిరాం కరోనా పాండమిక్ సిచ్యువేషన్ వచ్చింది రాష్ట్రానికి ఆదాయం తగ్గిపోయింది ఆదాయ వనరులు పెంచుకోవడానికి అవకాశం ఉన్నటువంటి కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొని వచ్చినప్పుడు కూడా ధరణిలో పెడుతున్నటువంటి ఇబ్బందుల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం విపరీతంగా తగ్గిపోతూ ఉంది కాబట్టి రెవెన్యూ మంత్రి గారు కూడా ప్రజల నుంచి మీకు వెబ్సైట్ ద్వారా వస్తున్నటువంటి సూచనలు సలహాలను విజ్ఞప్తులు అన్నింటినీ కూడా చేసి ఈ ధరణి వెబ్సైట్ని ప్రజలకు అనుకూలంగా మార్చాలని చెప్పి నేను తమ ద్వారా రెవెన్యూ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష పోతే గృహ నిర్మాణ శాఖకు సంబంధించి అధ్యక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ శాసనసభ్యులకు అధికారాలు ఇచ్చి సుమారు మూడు వేల ఐదు వందల నుంచి ఆయా నియోజకవర్గాల సైజును బట్టి నాలుగు వేల వరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడానికి కట్టించడానికి అవకాశం ఇచ్చిండ్రు పలు గ్రామాల లోపల ప్రభుత్వ భూములు లేక ఈ డబుల్ బెడ్రూమ్ల ఇండ్లు ఇంకా నిర్మాణం కొనసాగుతలేదు అధ్యక్ష అయితే మొన్నటి బడ్జెట్ సమావేశ ప్రసంగం లోపల ఒక అడ్వాన్స్డ్ స్టేట్మెంట్ గౌరవ మంత్రి గారి నుంచి కనబడింది అధ్యక్ష ఇది ప్రతిపాదిస్తా ఉన్నాం ఎవరికైతే స్థలం ఉంటుందో సొంత స్థలం వారి స్థలంలోనే ఇండ్లిస్తాం అనేటువంటి ఒక ప్రతిపాదన గౌరవ మంత్రి గారి నుంచి బడ్జెట్ లో కనబడింది అధ్యక్ష నేను తమరు ద్వారా సంబంధిత మంత్రి గారికి మిగతా అందరి శాసనసభ్యులు కూడా బహుశా ఆమోదిస్తారని అనుకుంటా ఉన్నాను